కోటి విద్యలు కూటి కొరకే అని ప్రజల యొక్క ప్రేక్షకుల యొక్క మైండ్ సెట్ను మా వైపు లాక్కుంటానికి చేసేది. ఇందుట్లో ఏదైనా అసంభావితం జరిగి ఒక జనాల్లో భయాందోళన కృషి చేసి ఒక ఈ సంఘం అంతా ఇబ్బందులు పడిపోయి సమాజం అంతా చేస్తే తప్పు, ఏమీ జరగలేదు. అంతే పర్మిషన్ తీసుకోలేదు, అంతే. పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు, తీసుకుని టైం పడితే దీన్ని ఏముందిలే అనుకుంటున్నాను. అలాంటిది చిన్న విషయం అది. దాన్ని ఇంత బ్లోప్ చేయాల్సిన అవసరం లేదు. హ్యూమన్ రైట్స్ కమిషన్ దాకా వెళ్లాల్సిన పని లేదు అని మాట్లాడుతున్నాం. ఇంకోటి కూడా అంటే ఈ అతను ఎన్టీఆర్ ఫ్యాను, విశ్వక్సేన్ అనేవాడు ఎన్టీఆర్ ఫ్యాన్ చాలాసార్లు చెప్పాడు. అలాగే సినిమాలో కూడా ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ డ్రెస్సింగ్లు కానీ, ఆ స్టైల్స్ కానీ ఫాలో అవుతాడు. సో అతను ఇప్పుడు అతను టార్గెట్ చేసినట్టు ఉంది తప్పితే, ఇంటెన్షనల్గా టార్గెట్ చేస్తున్నారా అన్నాడు అనిపిస్తుంది తప్పితే ఈయన కనపడలేదండి. ఈ లోపల ఆ లాయర్ ఆయన అరుణ్ అనే ఆయన కూడా వచ్చాడు, ఇది లైన్లోకి వచ్చాడు జూబ్లోకి. ఇది అక్కడ ఆల్రెడీ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చి ఆ కమాండ్ తీసుకొచ్చాడు. నేను ఆయన కూడా అడిగాను, ఏంటి సార్ హ్యూమన్ రైట్స్ కాదు సార్, చట్టరీత్యా కరెక్ట్ కాదు కదా, అందుకని వెళ్ళాను. సంతోషం సార్, మీకు చట్టం మీద ఉన్న విలువకి, మీకు సమాజం ఉన్న స్పృహకి థ్యాంక్స్. నేనే మిమ్మల్ని సత్కరించి సన్మానిస్తాను. ఎప్పుడు సార్, ఎప్పుడు చేస్తానంటే అబ్బాయి, మీరు సమధర్మం పాటించినప్పుడు. ఇక్కడేదో ఒక సినిమా వాడు ఒక చిన్న సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఏదో నలుగురు మంది ఒక చిన్న ప్రమోట్ చేస్తే దాన్ని ఇంత దూరంగా మాట్లాడారు మీరు, ఇంత సామాజిక ధర్మం బాధ్యత ఉన్న మీరు. మరి నిన్నగాక మొన్న కొంతమంది మంత్రులు ఈ మంత్రి పదవులు రాలేదని వాళ్ళ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి పెట్రోల్ పోసి తగలబెడుతుంటే ఆ రోజు ఏమయ్యారు మీరు? ఆ రోజు మీకు హ్యూమన్ రైట్స్ కమిషన్ గుర్తు రాలేదా? మరి జూబ్లీ హిల్స్లో వెళ్తుంటే రాత్రిపూట 12 గంటల తర్వాత రండి నాతో పాటు, అనేక సార్లు నేను అనుభవించాను. 12 గంటల తర్వాత వెళ్తా ఉంటే జూబ్లీ హిల్స్ పబ్బుల దగ్గర నో పార్కింగ్ కారు ఉంటుంది, ఆ కారు పక్కన ఇంకో కారు ఉంటుంది, ఇటు పక్క ఇంకో కారు ఉంటుంది. మన కార్లు వెళ్ళాలంటే హార్న్ కొట్టుకుని కట్ చేసుకుని గిట్ చేసుకుని వెళ్ళాలి. అక్కడేమో అబ్బాయిలు అమ్మాయిలు కార్ల మీద కూర్చుని ముద్దులాడుకుంటారు, అల్లరి చేసుకుంటా చేస్తారు. అక్కడేమైంది మీరు, అక్కడ మీ బాధ్యత ఏమైంది? ఏదో దీన్ని బట్టి మాట్లాడతారు ఏంటంటే దానికి ఆయన లేదండి, మేము దాని మీద స్పందించాం. హ్యూమన్ రైట్స్కి వెళ్ళలేదు కదా, స్పందించరు కదా హ్యూమన్ రైట్స్కి. వాళ్ళు వెళ్ళిపోయారు, ఏమీ లేదు దానికి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళిపోయారు. మరి అరవిందుకి వెళ్ళా ఊరినే సినిమా వాళ్ళని టార్గెట్ చేయడం, ఏది దొరికిన సినిమా వాళ్ళని టార్గెట్ చేసేస్తే మీరు ఏదో సినిమా వాళ్ళని టార్గెట్ చేయడం ఈజీ కదా సార్, ఈజీగా చేస్తే మీడియా వచ్చేస్తుంది, మీడియా వచ్చేస్తే మన సెల్ఫ్ పబ్లిసిటీ.